చంద్రబాబు రేవంత్ మధ్య తేడా ఇదేనా గురువు చంద్రబాబు నాయుడుకు శిష్యుడు రేవంత్ రెడ్డికి ఎంత తేడా ఉందో స్పష్టంగా అందరికీ తెలిసిందే సిఎల్పీ నేతగా ముఖ్యమంత్రిగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేతలు రేవంత్ను ఎంపిక చేశారు కాంగ్రెస్ అగ్ర నేతల్లో కాకుండా గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా అత్యధికులు రేవంత్నే ముఖ్యమంత్రిగా బలపరిచారు ఇక కేడర్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతి నియోజకవర్గంలోనూ రేవంత్కు మద్దతుగా కేడర్ ర్యాలీలు చేశారు ఎన్నికలలో ప్రచారం చేయడం ద్వారా మెజారిటీ జనాల ఆమోదంతోనే పార్టీని గెలిపించుకుని రాజమార్గంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక రేవంత్ గురువు చంద్రబాబు విషయం ఇలాంటి వ్యవహారానికి పూర్తి విరుద్ధం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యింది ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి రెండు పదవులను లాగేసుకున్నారు ఎన్టీఆర్ను పదవుల్లో నుండి దింపేసే క్రమంలో మెజారిటీ మీడియాలో ఒక్క ముక్క కూడా వ్యతిరేకంగా వార్తలు రాకుండా మేనేజ్ చేసుకున్నారు అందుకనే చంద్రబాబును ప్రజాబలం ఉన్న నేతగా ఎవరూ అంగీకరించారు చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు కుతంత్రాలు వ్యవస్థలను మేనేజ్ చేయడమే అని జగన్మోహన్ రెడ్డి ఆరోపించే కారణం ఇదే తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రజాబలం ఉన్న నేతని రేవంత్ నిరూపించుకున్నారు కానీ చంద్రబాబు మాత్రం ఒక్కసారి కూడా నిరూపించుకోలేదు రెండుసార్లు టీడీపీ ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేస్తే రెండుసార్లు ఓడిపోయింది పొత్తులు లేకుండా సొంతంగా పార్టీని చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి తీసుకురాలేదు అభిప్రాయ సేకరణలో కూడా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో నలభై ఏడు మంది రేవంత్కే మద్దతుగా నిలిచారు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన భట్టి విక్రమార్కకు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఇచ్చారు పొంగులేటి శ్రీనివాసుల రెడ్డికి ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు పలికారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు పలికారు జనాల్లో పార్టీ నేతల్లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టే అధిష్టానం కూడా సీఎల్పీ నేతగా ముఖ్యమంత్రిగా రేవంత్కే మద్దతు పలికింది ఇక్కడే రేవంత్ చంద్రబాబు మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది